హైవేస్ ప్రస్తుతం అంతా పట్టున్నారు రమేష్ వర్మ గారు, కిలాడి డైరెక్టర్ గారు. సో నమస్తే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది రవితేజ గారి రెండో సినిమా? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ముందు అన్నిటికంటే ఇంత బడ్జెట్తో సినిమా తీసి మళ్ళీ ఆ బడ్జెట్ రీచ్ అవ్వడం, ప్లస్ మేము అమ్మిన డబ్బులు రావడం, వాళ్ళు హ్యాపీగా ఉండడం అంటే అది పెద్ద సక్సెస్. అది మామూలు సక్సెస్ కాదు, మాటల్లో చెప్పలేని సక్సెస్. ఏంటి అంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ మేము అమ్మిన దానికి సార్ మేము చాలా హ్యాపీ సార్, మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ మంచి లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మొదటి రోజు మాట్లాడుతూ ఉంటే, బికాజ్ ఆఫ్ పబ్లిక్ టాక్. పబ్లిక్ ఎంత నచ్చేసిందంటే ఈ సినిమా మామూలుగా కాదనమాట. ఒక్క చోట నుంచి కూడా ఈ సినిమా గురించి ఒక్క పబ్లిక్ కూడా ఎవరు కూడా సినిమా చూసి బయటకు వచ్చి చాలా బాగుంది సినిమా. నాకైతే ఎన్ని ఫోన్లు, నేను రాక్షస షూట్ చేసినప్పుడు కూడా నాకు ఎన్ని ఫోన్స్ రాలేదు. ఈ కిలాడి ఇమీడియట్గా మార్నింగ్ 11 నుంచి ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో షో అయినప్పటి నుంచి మొదలైంది. ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ అసలు పాపం దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో నేను కూడా చాలా హ్యాపీ. షో పడగానే రవితేజ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ మీకు ఇచ్చింది? ఫస్ట్ షో పడినప్పుడు రవితేజని ఇంత స్టైలిష్గా ఎవరు చూపించలేదు, బాగా చాలా స్టైలిష్గా ఉన్నారు. ప్లస్ కమర్షియల్ ఫిలింలో ఇంత స్టైలిష్గా చూపించి, ప్లస్ కమర్షియాలిటీస్, మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్, ప్లస్ సెకండ్ హాఫ్ మన క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్లు, ప్లస్ దే ఆర్ అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నాం. ప్లస్ హీరోయిన్స్ ఆ పాటలు ఇవన్నీ, అంటే నేను ప్యూర్గా ఇది చెప్తున్నా కదా, ఇది క్రిటిక్స్ కోసం చేయలేదు ఈ సినిమా. నాకు ముందే తెలుసు ఈ సినిమా 100% నేను చేసింది ఓన్లీ ఫర్ ప్రేక్షకుల కోసమే. సో మేము అనుకున్నది మేము రీచ్ అయ్యాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ పాటలు ఫుల్ పాటలకు రెస్పాన్స్, డాన్సులకి ఇద్దరు హీరోయిన్స్ డాన్సులకి రెస్పాన్స్, ప్లస్ సినిమా కథకి ట్విస్టులకి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్, ఇస్ మాస్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పేసి అది ముందు నుంచి మేము అనుకున్నప్పుడు. హిందీ సినిమా రేస్ అనే సినిమా ఉంటుంది, ట్విస్ట్ మీద ట్విస్ట్, మన ట్విస్ట్లో రెండు మూడే ఉన్నాయి, దాంట్లో 6-7 ఉంటాయి. దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఇట్స్ ఎ స్టైలిష్, చెప్పాను కదా స్టైలిష్ ఫిల్మ్లో ఆ ట్విస్ట్లు ఎలా ఉంటాయో, మరి ఆ ట్విస్ట్లు ఉండటం బట్టే కదా ఈరోజు సినిమాకి ప్రేక్షకుడు ఎగ్జైట్ అవుతుంది బికాస్ ఆఫ్ ట్విస్ట్లు అండ్ పాటలు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత, అఖండ తర్వాత కిలాడికి కూడా ఇంత రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇంత గ్యాప్లో థియేటర్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ మూసేయటం, తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యి ఇంత రెస్పాన్స్ రావటం మీకు చూసాము? యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు చాలా భయపడ్డారు, మా చాలా నాకు ప్రెషర్ ఉంది 11th రిలీజ్ చేయకూడదని. బట్ ఈ టైంలో నేను ఖచ్చితంగా సినిమా బాగుంటే, మన ప్రేక్షకులు సినిమా బాగుంటే కోవిడ్లో అప్పుడు కాదు కదా ఎప్పుడైనా వచ్చేస్తారు వాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ సోలోగా రావాలని చెప్పేసి నేను చాలా పట్టుబట్టి ఈరోజు, బికాజ్ ఆఫ్ మై, నాకేమి దీనివల్ల కాదు, ఏది చెయ్యాలి 11th అని కాదు, నా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 11th చేస్తే మేము అందరం బాగుంటామండి మంచి సినిమా. బికాజ్ అందరూ చూసే కొనుక్కున్నారు, చూడకుండా ఎవరు కొనుక్కోలేదు. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సినిమా చూసి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఏది నమ్మారో అదే నిజమైంది, నేను ఏది నమ్మానో అని కాదు, వాళ్ళు చూసి నమ్మి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి చాలా హ్యాపీనెస్. ఈరోజు అందరూ ఫోన్ చేస్తూ ఉండే సార్ మేము నమ్మాము సార్, అదే ఈరోజు జనాలు కూడా చెప్తున్నారు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మాకు 3 రోజుల్లోనే మాకు మేము ఏదైతే మేము బిజినెస్ చేసాం 3 రోజుల్లోనే మాకు అయిపోతుంది, మేము సేఫ్లోకి వచ్చేస్తున్నాం సార్, ఇట్స్ గుడ్ హిట్ అని చెప్తున్నారు వాళ్ళు. దానికి చాలా హ్యాపీగా అసలు ప్రొడ్యూసర్ ఉన్నంత హ్యాపీ ఎవరు లేరు. ఎవరు కొనిస్తారండి కారు సినిమా రిలీజ్ అవ్వకముందే, మీరు ఒకసారి చెప్పండి. సో ఈయన ఆయనకి అంత కాన్ఫిడెన్స్. ఈరోజు నాకు నా హ్యాపీనెస్ జనాలకు నచ్చింది అనే కంటే నన్ను నమ్మిన ప్రొడ్యూసర్కి బాగా నచ్చింది. ఇంక జనాలు కానీ మిగతా వాళ్ళు ఏమనుకున్నా కూడా ఐ డోంట్ కేర్, నాకు కావాల్సింది నా ప్రొడ్యూసర్. నా ప్రొడ్యూసర్ నేను సాటిస్ఫై చేశాను ఈరోజు సార్. ఈరోజు మళ్ళీ వచ్చి ఆయనకున్న బిజీ టైంలో అసలు ఈరోజు ఉండరు. ఆయన నచ్చి సినిమా బాగుందని మళ్ళీ ఉండి, ఈరోజు ఉండి మళ్ళీ ఇంకా చేయి, దీనికి ఇంకా పబ్లిసిటీ చేయి అని. సినిమా రిలీజ్ ముందే మీకు కారు గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది బాగా. అంటే సినిమా రిలీజ్ ముందు మీకు కారు గిఫ్ట్గా ఇచ్చారు రవితేజ కూడా చెప్పడం జరిగింది. అది నాకు ఇష్టం లేదు, కారు గిఫ్ట్గా ఇచ్చింది ప్రొడ్యూసర్ గారు. అది నాకేంటి, నేనేమి అది నేను హ్యాపీ ఫీల్ అయ్యింది, అంత పర్సనల్ అది. బట్ అది మీడియాకి వెళ్ళిపోవడం, మీడియా ఏంటి అందరూ జెలసీ ఫీల్ అవ్వడం, ఎవరన్నా ఎవరికన్నా ఇప్పుడు మీకు ఎవరికన్నా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అది హ్యాపీనెస్ కోసం ఇస్తారు, కానీ జెలసీ ఫీల్ అవ్వడానికి ఇవ్వరు. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత ఇస్తుంటారు, మీకు సినిమాకి ముందే ఇచ్చారని చెప్పి వైరల్ అయ్యింది. మా ప్రొడ్యూసర్ గారి నమ్మకం అది, ఆయన నమ్మి నాకు ఇచ్చారు. అది నిజమైంది ఈరోజు. అంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్, అంటే ఎంత కాన్ఫిడెంట్. ఈ ఒక సినిమా రవితేజ గారు రమేష్ వర్మ కాంబినేషన్లో 60 కోట్లు పెట్టడమే ఆయన రిస్క్, అప్పుడే నమ్మారు.
దాదాపు సినిమా చూసి నమ్మిన తర్వాత అది పెద్దది. ఇంకా మిగతా వాళ్ళు ఇంత ఇంత జనాలు అందరూ ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, సినిమా బాగుందని చెప్తున్నారు, ఆ కాంప్లిమెంట్స్ నాకు హ్యాపీనెస్ ఇచ్చినాయి. బట్ ప్రొడ్యూసర్ గారు వచ్చి నాకు సినిమా నచ్చింది, చాలా బాగా చేసావు, ఇప్పుడు నేను 60 కోట్ల సినిమా ఇచ్చాను, ఈ రిజల్ట్ నాకు అనవసరం అన్న రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన ఆయన నమ్మారు అది. ఇప్పుడు నెక్స్ట్ 100 కోట్ల సినిమా చేయమంటున్నారు నన్ను. హ్యాపీనెస్ దట్స్ ట్రూ. ఇదే విషయం ప్రస్తుతం మాత్రం ప్రొడ్యూసర్ గారు కొనే సత్యనారాయణ గారు మనతో పట్టున్నారు సార్. ఈ కారు మీరు సినిమాకు ముందే ఇవ్వటం, ఇది కొంత వైరల్ అవ్వటం ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇదంతా చూసి ఇదేం లేదండి. యాక్చువల్గా నేను ఫస్ట్ కాపీ చూశాను రమేష్ చేసినప్పుడు. ఫస్ట్ కాపీ చూడంగానే నేను మొదటి నుంచి నేను అదే చెప్తాను, నేను క్వాలిటీని నమ్ముతానండి. నేను ఒక సిద్ధాంతం బేసిక్గా, డబ్బు కోసం అని నేను ఏ పని చేయను. ఏదన్నా పని చేస్తే ఆ పనిని నాకు తృప్తిని ఇవ్వాలి ఫస్ట్. ఆ పని చేసినప్పుడు దాన్ని ఫుల్గా దానికి నేను ఒక 100% సాటిస్ఫై, అంటే నేను దానికి న్యాయం చేకూర్చాలి నేను చేసే పనికి. నేనంటే నేను ఒక సినిమా తీశాను, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఆ సినిమాని పర్ఫెక్ట్గా చేయాలి. పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు నాకు తృప్తి వస్తుంది. యాక్చువల్గా అది నేను ఫస్ట్ కాపీ చూడంగానే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలా తీసాడు అతనని నాకు అనిపించింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలని నాకు అప్పుడు వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ రెసిపీ రికార్డ్ చేయాలి తనకని చెప్పి అనిపించింది. సో ఐ జస్ట్ సెడ్ ఐ విల్ గివ్ యూ అని అనిపించింది. సో ఐ జస్ట్ రియాక్టెడ్ టు దట్, అంతే. నేను నా జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు ప్రేక్షకులందరూ ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మీ అందరికి కూడా ప్రూవ్ అయింది. గుణే సత్యనారాయణ అంటే బిజినెస్ టైకూన్, అంటే క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటాయని చెప్పి మీరు అనుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం కిలాడి రీచ్ అయిపోయింది అనుకోండి. డెఫినెట్గా అండి, అంటే మేము ఒరిజినల్గా సినిమాని స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం మనం. అనుకున్న తర్వాత ఎందుకంటే ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, మీరు అందరూ చూశారు ఇప్పుడు చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా. దాంట్లో ప్రతి క్యారెక్టర్కి కూడా ఎవరు కావాలి అంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం మనం. ఎట్లా ఎవరైనా సరే చాలా పెద్ద క్యారెక్టర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే డిఎస్పి గారు కావాలనుకున్నాం దీనికి. ఆ స్టోరీ చెప్పినప్పుడే డిఎస్పి గారిని పెట్టుకున్నాం. సో అట్లా బడ్జెట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే మాకు కొంచెం ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మాకు అర్థమైంది. బడ్జెట్ గురించి మీకు అవగాహన ఉంది నాకు, డెఫినెట్గా ఎక్కువ అవుతుంది, ఇది స్పాన్ ఎక్కువ ఉంది, మంచి క్వాలిటీ చేయాలి, నాకు కావాల్సిన క్వాలిటీ చేయాలి. సినిమా ఏదో చేసేద్దాం అనుకుంటే అక్కర్లేదండి అంత బడ్జెట్. నాకు కావాల్సిన క్వాలిటీ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఇమీడియట్గా నేను హిందీకి వెళ్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే రవితేజ గారికి చాలా హిందీలో చాలా ఎక్కువ మార్కెట్ ఉంది అప్పటికే. సో నేను అప్పుడు పెన్ స్టూడియోస్ అని చెప్పి పెన్ ఇండియా వాళ్ళతో కాంటాక్ట్ చేయటం, వాళ్ళు ఇమీడియట్గా ఒప్పుకోవటం వల్ల మాకు కొంత ఈ పెంచిన బడ్జెట్కి కూడా మనకు సరిపోయింది. అయినా కూడా అప్పుడు మనకు కోవిడ్ వల్ల ఇంకొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద పెరిగింది. నేను లాస్ట్ టైం రాక్షసుడు చేసినప్పుడు పర్ఫెక్ట్గా నేను ఏది లెక్కలేసామో దానికి అదే పర్ఫెక్ట్గా అలాగే జరిగింది. మాకు ఇక్కడ కొంచెం పెరగడానికి కారణం కోవిడ్, మా వాళ్ళు ఎట్లా వెళ్ళారు కోవిడ్లో, ఎట్లా వెళ్ళినప్పుడు అక్కడ బాగా ట్రబుల్ అయింది ఆ కోవిడ్ వల్ల. సో దానివల్ల ఇట్లాంటి దానివల్ల కొంచెం పెరిగింది. సో ఐ కుడ్ అండర్స్టాండ్. డెఫినెట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట ఈ బడ్జెట్స్ని కవర్ చేస్తుంది సినిమా అని చెప్పి. డెఫినెట్గా ఇవాళ మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ నమ్మారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సార్ సాధారణంగా మీరు మీడియాకు దూరంగా ఉంటారు, కిలాడి సినిమాకి ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నారు. అవునండి, యాక్చువల్గా నాకు నేను ఏది నమ్మితే ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్గా మాట్లాడతా. ఏదో మీడియా వచ్చారో లేకపోతే ఎవరో వచ్చారు, ఎవరుంటే వాళ్ళ దగ్గర అది అట్లా చెప్పటం కానీ ఇంకో రకంగా చెప్పటం కానీ ఉండదు. నాకు పర్సనల్గా నేను ఏది ఫీల్ అయితే అది చేస్తాను. ఈ సినిమా ఫీల్డ్ని వచ్చి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ 3 సినిమాలు చేసినప్పుడు సినిమా అంటే ఎలా ఉండాలి, ఎలా జరుగుతుందని నేను ఒక సాధారణ ప్రేక్షకుడుగా వెళ్ళి ఆ సినిమాని చూసి డెఫినెట్గా హిట్ అవుతుందని నేను ఒక డెసిషన్కి వచ్చాను. అదే విషయం మీ అందరికి కూడా నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. యాక్చువల్గా అదే ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రూవ్ అయింది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.